హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ దుర్గా. ఈ దీపావళికి మీరు ఏ స్వీట్ చేయాలని ఆలోచిస్తున్నారో నేను అయితే కలాకండ్ తయారు చేశానండి. ఈ వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. దలసరిగా లోతుగా ఉండే కళాయిని తీసుకొని అందులో 1 లీటర్ పచ్చిపాలు నీళ్ళు కలపకుండా వేసుకొని స్టవ్ హైలో పెట్టుకొని అట్లో వస్తే ఈ పాలను బాగా కలుపుకోవాలి. కళాయి దలసరిగా లేకపోతే పాలు అడుగు కట్టే అవకాశం ఉంది. 1 గిన్నెలో 2 టీ స్పూన్ల వాటర్ తీసుకొని అందులో 2 చిటికీల నిమ్మ ఉప్పును కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మ ఉప్పు అందుబాటులో లేకపోతే నిమ్మరసాన్నైనా కలుపుకోవచ్చు. ఈ కళాయి చుట్టూ ఏర్పడే తరకలను మేగడిని ఈ విధంగా తీస్తూ పాలలో వేసి కలుపుతూనే ఉండాలి. మర్చిపోకండి, స్టవ్ను మాత్రం హైలో పెట్టి ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి. తిప్పడం ఆపితే అడుగు కట్టే అవకాశం ఉంది. పాలు సగం పైగా మెరిగిన తర్వాత 150 గ్రాముల పంచదార కలుపుకొని కలిపి ఉంచుకున్న నిమ్మ ఉప్పును కొంచెం పాలు ఇరిగే వరకు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ నిమ్మ ఉప్పును ఒకేసారి పాలలో కలపకండి. పాలు విరిగేటప్పుడు విరిగిన పొలుకు చాలా గట్టిగా అయిపోతుంది, చూసి వేసుకోండి. ఇదిగోండి విరగడం స్టార్ట్ అయింది. మీకు కనుక విరగకపోతే కొంచెం నిమ్మ ఉప్పును కలుపుకోవచ్చు. 1 గిన్నెకి కానీ 1 బాక్స్కి కానీ ఇలా నెయ్యి కలుపుకొని బాగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గుండ్రంగా కాకుండా ఈ విధంగా ఉండి గిన్నెను కానీ బాక్స్ను కానీ ఉపయోగించండి. చూసారా అండి ఎలా తయారైందో. ఇంకొంచెం దగ్గర పడాలి, బాగా అడుగెట్టకుండా కలుపుకోవాలి. కొత్తగా చేసేవారికి ఈ విధంగా కలపడం వల్ల కొద్దిగా చేయలేపు వస్తుందండి. చూడండి ఎంత బాగా తయారైందో. ఇది బాగా ముద్ద కట్టేయకుండా కొద్దిగా జ్యూసీగానే ఉండాలండి. జ్యూసీగా ఉన్నప్పుడే మనం తీయించుకోవాలి. మరీ ముద్దగా కాకుండా ఎక్కువ జ్యూసీగా కాకుండా ఈ విధంగా తయారు చేసుకోవాలండి. మనం ముందుగా నెయ్యి రాసించుకున్న ప్లేట్లో తయారు చేసిన కళాకందను వేసుకోవాలండి. ఈ గిన్నెలో వేసుకున్న తర్వాత మనం ఇలా సమానంగా చేసుకోవాలండి. సమానంగా చేసిన తర్వాత 1-4 గంటలు పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి 4 గంటల తర్వాత ఇలా తయారవుతుంది. దీనిపైన సిల్వర్ పేపర్ అతికించుకోవాలి. దీనిపైన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు తరిగి వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోలేదు, వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. సిల్వర్ పేపర్ స్విస్ స్టాల్లో దొరకదండి, జనరల్ స్టోర్స్లో దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చి 80 రూపాయలు అలా ఉంటుంది. ఇవి ఎక్కువగానే వస్తాయి. ఇవి మనం తర్వాత ఎప్పుడైనా స్విస్ తయారు చేసుకున్నప్పుడు ఇట్లా దాచుకొని మనం వాడుకోవచ్చు. ఈ సిల్వర్ పేపర్ లేకపోయినా పర్వాలేదండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు తరుగు వేసుకోవచ్చు. లేకపోతే ఇవేమీ లేకపోయినా ఓన్లీ జీడిపప్పు ఒకటైనా పెట్టుకోవచ్చండి. నేనైతే చిన్నగా కోసుకున్నానండి, 20 పీసులు అలా వచ్చాయి. మీడియంగా కోసుకుంటే 15-16 అలా వస్తాయండి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాను. చాలా బాగా కుదిరిందండి. స్వీట్ స్టైల్ స్టైల్ అని ఉంది, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో పెట్టండి.